మన రాజ్యాంగాన్ని రూపొందించే నిమిత్తం ఏర్పడ్డ ప్రజా ప్రతినిధుల సభను రాజ్యాంగ పరిషత్, రాజ్యాంగ సభ, రాజ్యాంగ నిర్మాణ సభ అని కూడా పిలుస్తారు. 1946 డిసెంబర్ 11న డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి అధ్యారి అధ్యక్షతన రాజ్యాంగ పరిషత్కి ఎన్నికలు నిర్వహింపబడి వీరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1947 ఆగస్టు 29న రాజ్యాంగ రచనా కమిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అధ్యక్షతన 7 సభ్యులతో ఏర్పాటు చేయటం జరిగింది. 1949 నవంబర్ 26న రాజ్యాంగం ఆమోదించబడింది. రాజ్యాంగాన్ని ఇంగ్లీషు హిందీ భాషలలో రచించారు. రాజ్యాంగ సభ చివరి సమావేశం 1950 జనవరి 24న జరిగింది. భారత రాజ్యాంగాన్ని 395 ప్రకరణలతో 88 షెడ్యూళ్లతో రూపొందించారు. ప్రతి ఏటా జనవరి 26న రిపబ్లిక్ డేగా మనం జరుపుకుంటాం. మరి అంత గొప్పదైన మన రాజ్యాంగం గురించి కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మనదే. మన రాజ్యాంగాన్ని ఇంగ్లీష్ మరియు హిందీ భాషల్లో చేతిరాతతోనే రాశారు. రాజ్యాంగాన్ని రాసేందుకు 2 సంవత్సరముల 11 నెలల 18 రోజులు పట్టింది. మన రాజ్యాంగాన్ని రూపొందించుటకు సుమారు 64 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. రాజ్యాంగాన్ని రూపొందించుటకు 1947 ముసాయిదా కమిటీ ఏర్పడింది. దీనికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అధ్యక్షుడిగా ఉన్నారు. ప్రధాన కమిటీలో 7 సభ్యులు ఉన్నారు. మన రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 395 ఆర్టికల్స్, 8 షెడ్యూళ్లు, 22 భాగాలు ఉండేవి. రాజ్యాంగం మూల ప్రతులను ఢిల్లీలో ఉన్న మన పార్లమెంటు భవనంలో గ్రంథాలయంలో మనం చూడవచ్చు. జపాన్, ఐర్లాండ్, ఇంగ్లాండ్, యుఎస్ఏ, ఫ్రాన్స్ వంటి దేశాల రాజ్యాంగాల నుంచి కొన్ని అంశాలను తీసుకున్నాం. అందుకే మన రాజ్యాంగాన్ని బ్యాగ్ ఆఫ్ బారోయింగ్స్ అని సరదాగా అంటారు. రాజ్యాంగం రాయడం 1949 నవంబర్ 26వ తారీఖు నాటికి పూర్తయ్యింది. అందుకే ఆ తేదీన మన రాజ్యాంగ దినోత్సవంగా మనం జరుపుకుంటాం. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించుకుంటూ ఉన్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య పర్యవేక్షకులు మన CV&SO గారు శ్రీ గోపినాథ్ చెట్టి గారు, అడిషనల్ CV&SO గారు శ్రీ శివకుమార్ రెడ్డి గారు. అడిషనల్ చీఫ్ విజిలెన్స్ మరియు సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీ శివకుమార్ రెడ్డి గారు 1971 చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లులో జన్మించారు. వీరు డిగ్రీ పట్టభద్రులు. ఎన్సిసి నందు సి సర్టిఫికేట్ కలిగి ఉన్నారు. టీటీడీ నందు V&SOగా 2001 నుండి బాధ్యతలు నిర్వహించారు. 2006 నుండి అడిషనల్ CV&SOగా విధులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. వీరందించిన సేవలకు 2010 బంగారు పథకం, 2012-2014 వెండి పథకాలు అందుకున్నారు. V&SO గారు శ్రీ మనోహర్ గారు. V&SO గారు శ్రీ ML మనోహర్ గారు. వీరు 1968 విజయనగరంలో జన్మించారు. డిగ్రీని కలిగి ఉన్నారు. 1992-99 వరకు గ్రే హౌస్ అసిస్టెంట్ కమాండర్గాను, రిజర్వ్ ఇన్స్పెక్టర్గాను తన విధులను సమర్థవంతంగా నిర్వహించారు. 1994 సేవా పథకాన్ని సాధించారు. 2004 నుండి అసిస్టెంట్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్గా వైకుంఠం నందు, టెంపుల్ నందు, పరకామణి నందు విధులు నిర్వహించారు. 2018 నుండి V&SO టీటీడీ నందు విధులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. AV&SO గారు బి సత్యసాయి గిరిధర్ గారు. వీరు 2002 బ్యాచ్కి చెందినటువంటి వారు. AV&SO గా సెక్టర్ 7 నందు ప్రస్తుతం విధులను నిర్వహిస్తున్నారు. టీటీడీ నందు జూలై 2020న జాయిన్ అయ్యారు.
గ్రేహౌండ్స్ నందు 7 సంవత్సరములు విధులను నిర్వహించినటువంటి అనుభవం వీరిది. విజిలెన్స్ ఇన్స్పెక్టర్ గారు శ్రీ పి నాగసుబ్బారెడ్డి గారు 9వ సెక్టర్ నందు విధులను నిర్వహిస్తున్నారు. పోలీస్ సర్వీస్ నందు వీరు 1990 లో జాయిన్ అయ్యారు. హెడ్ కానిస్టేబుల్ గా 1998 లో ప్రమోషన్ అందుకున్నారు. 2011న ఏఆర్ఎస్ఐ గా 2019 లో ఆర్ఎస్ఐ గా పదోన్నతిని పొందారు. శ్రీ శైలేంద్ర గారు ఏవి అండ్ ఎస్ఓ గారు 5వ సెక్టర్ నందు ప్రస్తుతం విధులను నిర్వహిస్తున్నారు. మొత్తం 6 కంటింజెంట్లు నేటి పరేడ్ లో పాల్గొంటూ ఉన్నాయి. పరేడ్ కమాండర్ గా శ్రీ బి విశ్వనాథం గారు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరికి ఈ పరేడ్ కు శిక్షణ ఇన్చార్జ్ గా శ్రీ బి రెడ్డిరాజు గారు వ్యవహరిస్తున్నారు. వీరు 1999 లో టిటిడి నందు సెక్యూరిటీ గార్డ్ గా ఉద్యోగ బాధ్యతలను చేపట్టారు. టిటిడి నుంచి వివిధ అవార్డులను రివార్డులను స్వీకరించారు. ఫ్లాగ్ ఇన్చార్జ్ శ్రీ జి ప్రసాద్ చెట్టి గారు, గ్రౌండ్ ఇన్చార్జ్ శ్రీ వి మునికృష్ణయ్య గారు, దేశభక్తి అంటే దేశాన్ని ప్రేమించడం, దేశ వికాసం కోసం నడుచుకోవడం. జెండా పండగ నాడు కార్యక్రమానికి అతిథులుగా విచ్చేస్తున్నారు మన సివిఎండ్ఎస్ఓ గారు శ్రీ గోపినాథ్ చెట్టి గారు. మరికొద్దిసేపట్లో శ్రీ గోపినాథ్ చెట్టి గారు అతిథులుగా విచ్చేస్తున్నారు. వీరికి స్వాగతం, సుస్వాగతం. జెండా పండుగ నాడు ఎగురవేసే జెండాలోంచి పడే పువ్వులు స్వాతంత్ర సమర యోధుల త్యాగ కుసుమాలు. భారతీయ సంస్కృతి సత్యం, అహింస అనే ఆభరణాలతో అలంకరించబడింది. ఇవి జీవకారుణ్యానికి పట్టుకొమ్మలు. కార్యక్రమానికి అతిథులుగా విచ్చేస్తున్నారు శ్రీ గోపినాథ్ చెట్టి గారు, సివిఎండ్ఎస్ఓ గారు. వీరి ఆధ్వర్యంలో నేటి పెరేడ్ నిర్వహింపబడుతూ ఉంది. 73వ గణతంత్ర దినోత్సవ వేడుకల వీక్షకులు, పర్యవేక్షకులు, తిరుమల తిరుపతి దేవస్థానం సివిఎండ్ఎస్ఓ గారు, శ్రీ గోపినాథ్ చెట్టి గారు. తిరుమల తిరుపతి దేవస్థానం సివిఎండ్ఎస్ఓ గారు నేటి కార్యక్రమానికి అతిథులుగా విచ్చేస్తున్నారు. వారికి స్వాగతం, సుస్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలను దేశభక్తితో ఘనంగా నిర్వహించుకుంటూ ఉన్నాము. ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేశారు మన సివిఎండ్ఎస్ఓ గారు శ్రీ గోపినాథ్ చెట్టి గారు. వారికి స్వాగతం, సుస్వాగతం. శ్రీ గోపినాథ్ చెట్టి గారికి స్వాగతం, సుస్వాగతం.
श्री गोपीनाथ जेट्टी आईपीएस गारु तिरुमला तिरुपति देवस्थानमुला मुख्य निघा मरियु भद्रताधिकारी वीरु 1978 संवत्सरं नेल्लूरु जिल्ला कुरुबल्ला ओलुलो जन्मिंचारु पाठशाला विद्य तन स्वग्रामंलोनु इंटर विद्य एपी सोशल वेलफेयर रेसिडेंशियल स्कूल फॉर बॉयज़ नंदु पूर्ति चेशारु అగ్రికల్చరల్ బిఎస్సిని ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం నుండి అగ్రికల్చరల్ ఎంఎస్సిని యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ బెంగళూరు నుండి పూర్తి చేశారు 2008 ఐపీఎస్ బ్యాచ్కు సెలెక్ట్ అయ్యారు గుంటూరు ఎస్పీగాను తిరుపతి అర్బన్ ఎస్పీగాను కర్నూలు ఎస్పీగాను పనిచేసిన అనుభవం వీరిది నవంబర్ 2018 నుండి తిరుమల తిరుపతి దేవస్థానంలో చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్గా సమర్థవంతంగా సేవలు అందిస్తున్నారు కార్యక్రమానికి అతిథిగా విచ్చేసినటువంటి అడిషనల్ ఈవో గారు శ్రీ ధర్మారెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం స్వాతంత్ర దినోత్సవ గణతంత్ర దినోత్సవ వేడుకలలో మనము మన జాతీయ నాయకులను స్మరించుకోవడం మన కర్తవ్యం జాతిపిత మహాత్మా గాంధీ పేరు చెప్పగానే ప్రజలు బ్రహ్మరథం పట్టినారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు మన కార్యనిర్వహణాధికారి గారు మరి కొద్ది సేపట్లో ముఖ్య అతిథిగా విచ్చేస్తారు మన కార్యనిర్వహణాధికారి గారు శ్రీ జవహర్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి మన కార్యనిర్వహణాధికారి గారు డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం డెబ్బై మూడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకుంటూ ఉన్నాము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి గారు డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి గారు వీరికి స్వాగతం సుస్వాగతం అడిషనల్ ఈఓ గారికి స్వాగతం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కార్యనిర్వహణాధికారి గారు డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం ప్రెడ్ రాష్ట్ర సెల్యూట్ సలామే చూస్ జనగణమనాధినాయక జయ హే భారత భాగ్య విధాతా పంజాబ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కల వంగ వింధ్య హిమాచల యమునా గంగ ఉచ్చల జలధి తరంగ తవ శుభ నామే జాగే తవ శుభాశిష మాగే గాహే తవ జయ గాదా జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ 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 హే పరేడ్ కమాండర్ శ్రీ బి విశ్వనాథం గారు శ్రీమాన్ రిపబ్లిక్ డే పరేడ్ ఆప్కే నిరీక్షణ కే లియే హాజర్ హై తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన కార్యనిర్వహణాధికారి గారు శ్రీ కేఎస్ జవహర్ రెడ్డి గారితో పాటుగా సివిఎండ్ఎస్ఓ గారు మరియు పరేడ్ కమాండర్ గారు శ్రీ బి విశ్వనాథం గారు పరేడ్ను వీక్షించటానికి బయలుదేరుతున్నారు డెబ్బై మూడవ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన కార్యనిర్వహణాధికారి గారు
श्री डॉक्टर के एस जवहर रेड्डी गारु वीरु 1964 लो जन्मिंचारु 1990 ईएएस बैच कु चेंदिनटुवंटि वारु बैचलर आफ् वेटर्नरी सैनसेस अंड मास्टर आफ् वेटर्नरी सैनसेस विद्यनु तिरुपति वेटर्नरी कलाशालालो अभ्यसिंचारु वीरु यूनिवर्सिटी लो टापर गा निलिचारु 6 గోల్డ్ మెడళ్లను యూనివర్సిటీ నుంచి స్వీకరించారు 1992-94 వరకు సబ్ కలెక్టర్ గా మరియు సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ గా నరసాపూర్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లనందు ఉద్యోగ బాధ్యతలను నిర్వహించారు 1994 నుంచి 96 వరకు భద్రాచలంలో ప్రాజెక్ట్ ఆఫీసర్ గా ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ నందు పని చేశారు వీరు ఉద్యోగ బాధ్యతలలో వీరు అంది సాధించినటువంటి విజయాలను ఒకసారి వీక్షిద్దాం ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గా ఉన్నటువంటి సమయంలో 2003వ సంవత్సరంలో జరిగినటువంటి గోదావరి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించారు హైదరాబాద్కు 600 కోట్ల విలువ చేసే కృష్ణా తాగునీటి సరఫరా పథకాన్ని విజయవంతంగా పూర్తి చేశారు నేటి పరేడ్ నందు మనకు 6 కంటింజెంట్లు పాల్గొంటూ ఉన్నాయి ఫస్ట్ కంటింజెంట్ శ్రీ एक्स आर्मी कंटिंजेंट श्री ई रवि गारु प्लेटून कमांडर गा विधुलनु निर्वहिस्तू उन्नारु वीरु 24 संवत्सरमुलु आर्मी नंदु विशिष्ट सेवलनु अंदिंचारु 9 राष्ट्रालालो आर्मीलोने विविध विभागालालो साहसोपेतमैनटुवंटि सैनिक विधुलु నిర్వహించినటువంటి అనుభవం వీరిది సెకండ్ కంటింజెంట్ శ్రీవారి భద్రతా కంటింజెంట్ రెడ్ షర్ట్ కంటింజెంట్ శ్రీ ఎన్ రాజేష్ గారు ప్లటూన్ కమాండర్ గా విధులను నిర్వహిస్తున్నారు డిగ్రీ పట్టభద్రులు టిటిడి నందు 11 సంవత్సరముల నుండి విధులను నిర్వహిస్తున్నారు థర్డ్ కంటింజెంట్ టిటిడి సెక్యూరిటీ గార్డ్ కంటింజెంట్ శ్రీ జి రామకృష్ణ గారు ప్లటూన్ కమాండర్ గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు 18 సంవత్సరములు ఆర్మీ నందు పని చేశారు ఫోర్త్ కంటింజెంట్ ఎస్పిఎఫ్ కంటింజెంట్ శ్రీ ఆర్ భుజంగరావు గారు ప్లటూన్ కమాండర్ గా వ్యవహరిస్తున్నారు వీరు బిఎస్సి పట్టభద్రులు 2009 లో పోలీస్ యాక్ట్కు ఎంపికయ్యారు 2018 నుండి టిటిడి నందు ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్నారు फिफ्त कंटिंजेंट काकी शर्ट कंटिंजेंट श्री बी शशिकुमार गारु प्लेटून कमांडर गा व्यवहरिस्तुन्नारु वीरु डिग्री पट्टभद्रुलु एनसीसी ए सर्टिफिकेट कलिगि उन्नारु 2010 नुंडि टीटीडी नंदु विधुलु निर्वहिस्तुन्नारु सिक्स्थ कंटिंजेंट महिला सेक्यूरिटी गार्ड कंटिंजेंट कुमारी जी कोमल गारु प्लेटून कमांडर गा व्यवहरिस्तुन्नारु एनसीसी बी सर्टिफिकेट कलिगि उन्नारु वीरु डिग्री पट्टभद्रुलु 2008 नुंडि टीटीडी नंदु विधुलु निर्वहिस्तुन्नारु बैंड मास्टर श्री एस बसवय्य गारु वीर कबड्डी डिस्ट्रिक्ट प्लेयर 2010 నుండి టిటిడి నందు విధులు నిర్వహిస్తున్నారు ఏఆర్ హెడ్ క్వార్టర్స్ నందు బ్యాండ్ మాస్టర్ గా విధులు నిర్వహించారు వేదభూమి కర్మభూమి అయిన మన భారతావని మనకు అందించే సందేశం ప్రతి జీవిలోనూ భగవంతుణ్ణి దర్శించమనటం సిరికించప్పుడు శంకుచక్రయుగమున్ చేదో ఈ సంధింపడు మహావిష్ణువు ఏ విధంగా భూలోకానికి భక్తులను కాపాడటం కోసం మన దేశానికి లేదు అంత గొప్ప పనిని ఆక్రమించి మన దేశమాతను మన భారతీయ ప్రజలను బానిసత్వంలో మగ్గేటట్టుగా చేసిన ఆంగ్లేయులను తరిమికొట్టి రాజ్యాంగాన్ని రచించుకొని రాజ్యాంగాన్ని అమలు అయినటువంటి శుభ సందర్భంగా మనము గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటూ ఉన్నాం భరతమాతను కీర్తించడం మన కర్తవ్యం బంగారు భువనమురోరన్న భారతమాత ఒడి అందరి నిలయమురోరన్న భారతమాత మరి అంటూ మన భారతమాతను కీర్తించుకుందాం దేశవ్యాప్తంగా నేడు 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటూ ఉన్నారు श्रीमान प्रेत मन से गुजरने के आज्ञा प्रदान करें परेड कमांडर गारु श्री बी विश्वनाथम गारु परेड नो जरपटानिकी मुख्य अतिथि गारी द्वारा अनुमतिनी पोंदारु इक परेड निर्वहिंपबड़ुतुंदी
से गुजरने के नंबर वन प्लेटून आगे रेड तीन तीन काल में दहीने चलेगा दखने मुड़ रेड बाईस परेड कमांडर गारू श्री बी विश्वनाथम गारू वीरु श्रीकाकुलंलो जन्मिंचारू एमए एलएलबी पट्टभद्रुलु आंध्र यूनिवर्सिटी नुंची वीरु ई डिग्रीलनु स्वीकरिंचारू 2004 बैच कु चेंदिनटुवंटि वीरु एपीएसपी आरएसए गा पोलीस शाखनंदु बाध्यतलनु स्वीकरिंचारू 2 संवत्सरमुलु हैदराबाद ग्रेहौंस नंदु విధులను నిర్వహించినటువంటి అనుభవం వీరిది 10 సంవత్సరములు ఏపీ పోలీస్ అకాడమీ నందు చాలా బ్యాచ్లకు శిక్షణ అందించారు ట్రైనింగ్ డిఎస్పీలకు కూడా శిక్షణ అందించినటువంటి అనుభవం వీరి సొంతం బెస్ట్ ట్రైనర్ అవార్డును సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారి చేతుల మీదుగా 25,000 నగదు బహుమతిని అందుకున్నారు 5 సంవత్సరములు ఇంటెలిజెన్స్ మరియు సెక్యూరిటీ వింగ్లో పనిచేశారు ఏపీ సీఎం గారి ఎస్ఓ టీంలో భద్రతా విధులను నిర్వహించినటువంటి బాధ్యత అనుభవం వీరి సొంతం డిసెంబర్ 2021 నుంచి టీటీడీలో విధులను నిర్వహిస్తూ ఉన్నారు వీరి పోలీస్ విధులకు గుర్తింపుగా ఎంఎస్సీలు 6 జీఎస్సీలు 42 క్యాష్ అవార్డ్స్ 46 కమాండేషన్ అండ్ అప్రిషియేషన్ లెటర్లు 48ని అందుకున్నారు ఫస్ట్ కంటింజెంట్ ఎక్స్ ఆర్మీ కంటింజెంట్ టి రవి గారు ప్లటూన్ కమాండర్ 24 సంవత్సరములు ఆర్మీ నందు విశిష్ట సేవలు అందించారు సెకండ్ కంటింజెంట్ శ్రీవారి భద్రతా కంటింజెంట్ రెడ్ షెడ్ కంటింజెంట్ ఎన్ రాజేష్ గారు ప్లటూన్ కమాండర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు డిగ్రీ భద్రభద్రులు టీటీడీ నందు 11 సంవత్సరముల నుంచి పనిచేస్తున్నారు థర్డ్ కంటింజెంట్ టీటీడీ సెక్యూరిటీ గార్డ్ కంటింజెంట్ శ్రీ జి రామకృష్ణ గారు ప్లటూన్ కమాండర్ 18 సంవత్సరములు ఆర్మీ నందు విశిష్ట సేవలు అందించారు ఫోర్త్ కంటింజెంట్ ఎస్పీఎఫ్ కంటింజెంట్ శ్రీ ఆర్ భుజంగరావు గారు ప్లటూన్ కమాండర్ గా వ్యవహరిస్తున్నారు 2009లో పోలీస్ శాఖకు ఎంపిక అయ్యారు 2018 నుండి టీటీడీ నందు ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు ఫిఫ్త్ కంటింజెంట్ కాకి షర్ట్ కంటింజెంట్ శ్రీ బి శశికుమార్ గారు ప్లటూన్ కమాండర్ గా వ్యవహరిస్తున్నారు వీరు డిగ్రీ పట్టభద్రులు 2010 నుండి టీటీడీ నందు విధులు నిర్వహిస్తున్నారు సిక్స్త్ కంటింజెంట్ మహిళా సెక్యూరిటీ గార్డ్ కంటింజెంట్ కుమారి జి కోమల గారు ప్లటూన్ కమాండర్ గా వ్యవహరిస్తున్నారు ఎన్సీసీ బి సర్టిఫికెట్ కలిగి ఉన్నారు 2008 నుండి టీటీడీ నందు విధులు నిర్వహిస్తున్నారు బ్యాండ్ మాస్టర్ శ్రీ ఎస్ బసవయ్య గారు వీరు కబడ్డీ డిస్ట్రిక్ట్ ప్లేయర్ 2010 నుండి టీటీడీ నందు విధులు నిర్వహిస్తున్నారు వీరు ఏఆర్ హెడ్ క్వార్టర్స్ నందు బ్యాండ్ మాస్టర్ గా కూడా విధులు నిర్వహించారు తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ విభాగం ఆధ్వర్యంలో నేటి గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటూ ఉన్నాము ఈ కార్యక్రమ పర్యవేక్షకులు సివిఎండ్ఎస్ఓ గారు శ్రీ గోపానాథ్ చెట్టి గారు ఐపీఎస్ టీటీడీ నందు 2008 నుండి సివిఎండ్ఎస్ఓగా విధులను నిర్వహిస్తున్నారు అడిషనల్ సివిఎండ్ఎస్ఓ గారు శ్రీ శివకుమార్ రెడ్డి గారు విఎండ్ఎస్ఓ గారు శ్రీ ఎంఎల్ మనోహర్ గారు ఏవిఎండ్ఎస్ఓ గారు బి సత్యసాయి గిరిధర్ గారు ఏవిఎండ్ఎస్ఓ గారు సి శైలేంద్ర గారు వీరి ఆధ్వర్యంలో నేటి పరేడ్ నిర్వహింపబడుతూ ఉంది పరేడ్ శిక్షణ ఇన్ఛార్జ్ గారు శ్రీ పి నాగసుబ్బారెడ్డి గారు మరియు శ్రీ బి రెడ్డిరాజు గారు ఫ్లాగ్ ఇన్ఛార్జ్ శ్రీ ప్రసాద్ శెట్టి గారు గ్రౌండ్ ఇన్ఛార్జ్ వి మునికృష్ణయ్య గారు మరియు కె రామారావు గారు సమీక్ష క్రమం ఆగే పడగా మధ్యస్థై
अद्भुत जनरल सल्यूट सलामे छुस కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన కార్య నిర్వాహణాధికారి గారిని తమ అమూల్య సందేశాన్ని అందించవలసిందిగా విజ్ఞప్తి ఓం నమో వెంకటేశాయ ప్రపంచ ప్రఖ్యాత హైందవ ధార్మిక సంస్థ అయిన తిరుమల తిరుపతి దేవస్థానంలో అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ పద్మావతి వెంకటేశ్వరుల సేవలో తరిస్తున్న ధర్మకర్తల మండలికి అధికార యంత్రాంగానికి అర్చకులకు టీటీడీ సిబ్బందికి భద్రతా సిబ్బందికి విశ్రాంతి సిబ్బందికి శ్రీవారి సేవకులకు స్కౌట్స్ అండ్ గైడ్స్కి భక్తులకు మరియు మీడియా మిత్రులకు 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్వాతంత్రానంతరము భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును గణతంత్ర దినోత్సవంగా 1950 సంవత్సరం జనవరి 26 నుండి మనం జరుపుకుంటున్న విషయం మనందరికీ తెలిసినదే. ద్వేష స్వాతంత్ర కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడిన మహనీయులందరినీ మరోసారి స్మరించుకోవడం మనందరి బాధ్యత. ఈ గణతంత్ర పర్వదినం రోజున తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు చేస్తున్న అనేక సేవలను మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. టీటీడీ నిర్వహణలోని అన్ని ఆలయాల్లో జీఎంగారులు మరియు ఇతర ప్రముఖ ఆగమ శాస్త్ర నిపుణుల సలహా మేరకు నిత్య కైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహిస్తున్నాం. కరోనా 3వ దశకు సంబంధించి వైద్య నిపుణులు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న హెచ్చరికలను దృష్టిలో పెట్టుకొని తిరుమల శ్రీవారి దర్శనార్థము చేస్తున్న యాత్రికులకు విధిగా కోవిడ్ నిబంధనలను పాటించేలా చర్యలు తీసుకుంటున్నాం. పరిమిత సంఖ్యలోనే భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తున్నాం. వైకుంఠ ఏకాదశి సందర్భంగా 10 రోజుల పాటు వైకుంఠ ద్వారం తెరిచి సుమారుగా 380,000 మంది భక్తులకు దర్శన భాగ్యం కల్పించాం. తమ జీవితకాలంలో ఒక్కసారైనా శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకోలేని పేద వర్గాల వారిని ఆహ్వానించి శ్రీవారి దర్శనం చేయించడం జరిగింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా గత సంవత్సరము 7 అక్టోబర్ నుంచి 14వ తేదీ వరకు సుమారుగా 7,500 మందికి శ్రీవారి బ్రహ్మోత్సవ దర్శనం చేయించడం జరిగింది. అదేవిధంగా మొన్న జరిగిన వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఈ నెల 13 నుంచి 20 తేదీ వరకు సుమారుగా 7,000 మందికి వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించాం. ఫిబ్రవరి 8న జరుపుకునే రథసప్తమి పర్వదినాన్ని ఏకాంతంగానే నిర్వహించడానికి ధర్మకర్తల మండలి నిర్ణయం చేయడం జరిగింది. ధర్మ ప్రచారంలో భాగంగా శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మరియు మత్స్యకార ప్రాంతాల్లో ఇప్పటికే మొదట విడతగా 2 తెలుగు రాష్ట్రాల్లో 502 శ్రీవారి ఆలయాల్ని నిర్మించడం జరిగింది. రెండవ విడతగా దాదాపు 1100 ఆలయాల నిర్మాణం అభివృద్ధి జీర్ణోద్ధారణ పనులు జరుగుతున్నాయి. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యం కోసం తిరుపతిలోని శ్రీనివాసం మాధవం వసతి సముదాయంలోని గదులను భక్తులకు కేటాయిస్తున్నాం. అలాగే తిరుమలలోని పలు కాటేజీల్లో జరుగుతున్న మరమ్మతులను త్వరితగతిన పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది.
కంప్లైంట్ ట్రాకింగ్ సిస్టమ్ అప్లికేషన్ ద్వారా తిరుమలలో గదుల్లో యాత్రికుల సౌకర్యాలకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు సూచనలు వచ్చినా వెంటనే పరిష్కరించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల కోసము అర్చక స్వాముల సహాయంతో శ్రీ వెంకటేశ్వర స్వామివారి వ్రత విధానానికి రూపకల్పన చేస్తున్నాం. శ్రీవారి వైభవాన్ని వ్యాప్తి చేసేందుకు భక్తులతో శ్రీ వెంకటేశ్వర నామకోటి రాయించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తిరుపతి శ్రీ గోవిందస్వామివారి ఆలయ విమాన గోపురానికి 100 కిలోల బంగారంతో తాపడం పనులను గత సంవత్సరం సెప్టెంబర్ 14 ప్రారంభించాం. ఈ ఏడాది మే నెల నాటికి వాటిని పూర్తి చేయడం జరుగుతుంది. జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించి పనులు ప్రారంభించడం జరిగింది. అలాగే భువనేశ్వర్, చెన్నై, ఉలందూరుపేట, మన రాష్ట్రంలో సీతంపేట, అమరావతి, రంపచోడవరంలో ఆలయ నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. అలాగే విశాఖపట్నంలో నిర్మాణం పూర్తయిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని త్వరలో ప్రారంభించడం జరుగుతుంది. ఆంజనేయుని జన్మస్థలమైన తిరుమల అంజనాద్రిని అభివృద్ధి చేయాలని ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్న బాలాంజనేయ స్వామి, అంజనాదేవి ఆలయం వద్ద పలు అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టడం కోసం కార్యాచరణ ప్రణాళికను 15 సిద్ధం చేయించడం జరుగుతుంది. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశంతో హిందూ ధర్మాన్ని విస్తృత ప్రచారం చేయడంలో భాగంగా దేశవ్యాప్తంగా గుడికో గోమాత కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇప్పటి వరకు సుమారుగా 137 ఆలయాలకి ఆవు దూడలను అందించడం జరిగింది. దేశంలో భక్తులు ఏ ముఖ్యమైన ఆలయానికి వెళ్ళినా గోపూజ చేసుకునే ఏర్పాటు చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం. టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతి మహతీ కళాక్షేత్రంలో గత ఏడాది అక్టోబర్ 30-31 తేదీల్లో జాతీయ గో సమ్మేళనం, గో మహాసమ్మేళనం నిర్వహించాం. ఈ సమ్మేళనానికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పీఠాలు, మఠాధిపతులు, గో సంరక్షణ శాలలు, గో ప్రేమికులు, గో ఆధారిత వ్యవసాయం చేస్తున్న రైతులు హాజరయ్యారు. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈ సమ్మేళనం తీర్మానం చేసింది. తిరుచాను శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోను, తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలోను, కపిలేశ్వర ఆలయము, శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటస్వామి వారి ఆలయాల్లో గోపూజ ప్రారంభించాం. భక్తులు ఈ ఆలయాల్లో గోపూజ చేసుకునే ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా టీటీడీ అనుబంధ ఆలయాల్లో వేద ఆశీర్వచనం కూడా ప్రారంభించడం జరిగింది. గత ఏడాది ఆగస్టు 22 తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ఊంజల్ సేవను ప్రారంభించాం. శ్రీనివాస మంగాపురంలో భక్తుల సౌకర్యార్థం ఇటీవల కళ్యాణ కట్టను ఏర్పాటు చేయడం జరిగింది. దేశీయ గోవుల పాలతో తయారు చేసిన పెరుగును చిలికి వెన్న తయారు చేసి శ్రీవారికి సమర్పించేందుకు గత ఏడాది ఆగస్టు 30 కృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా తిరుమలలో నవనీత సేవను ప్రారంభించాం. భక్తులు ఈ సేవల్లో పాల్గొనడానికి అవకాశాన్ని కల్పించాం. తిరుమలకు వెళ్లే భక్తులు గోమాతను దర్శించుకున్నాకే శ్రీవారిని దర్శించుకోవాలనే ఉద్దేశంతో తిరుమలకు నడకదారిలోనూ వాహనాల్లోనూ వెళ్లే భక్తుల కోసం అలిపిరి శ్రీవారి పాదాల చెంత శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిర సముదాయాన్ని ప్రారంభించడం జరిగింది. స్వదేశీ ఆవు పాల నుండి శ్రీవారి కైంకర్యాలకు అవసరమైన నెయ్యి తయారు చేయడానికి దేశవాళీ గోజాతుల అభివృద్ధికి ఇటీవల శ్రీవారి ఆలయంలో ప్రారంభించిన గో ఆధారిత నైవేద్యం కొరకు టీటీడీ గోశాల ఎస్వి పశు వైద్య వర్సిటీతో పిండ మార్పిడికి సంబంధించి అండ్ ఎండియో ట్రాన్స్ఫర్ సంబంధించి ఎంఓయును కుదుర్చుకోవడం జరిగింది. అలాగే గోవులకు నాణ్యమైన ఆహారం అందించడం ద్వారా మరింత నాణ్యమైన పాల ఉత్పత్తి జరుగుతుంది. ఇందుకోసం తిరుపతిలోని గోశాలలో ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్ ఏర్పాటుకు గత ఏడాది ఆగస్టు 11 తిరుపతిలోని ఎస్వి వెటనరీ యూనివర్సిటీ, అమెరికాలో న్యూయార్క్లో గల న్యూటెక్ బయోసెన్సెస్ సంస్థతో ఎంఓయు కుదుర్చుకోవడం జరిగింది.
దీనికి సంబంధించిన పనులు కూడా ప్రగతిలో ఉన్నాయి. శ్రీవారాలయంలో రోజువారీ కైంకర్యాలకు అవసరమయ్యే పాలు 60 కిలోల దేశీయ ఆవు నెయ్యి ఉత్పత్తి చేసేందుకు 7 రకాల మేలుజాతి గోవులు కొనుగోలుకు లేదా విరాళంగా స్వీకరించేందుకు నిర్ణయం చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోని గోశాలల నిర్వాహకులతో సమావేశాలు నిర్వహించి గోశాలల అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నాం. రాష్ట్ర రైతు సాధికార సంస్థ ప్రకృతి వ్యవసాయ శాఖలతో టీటీడీ గో ఆధారిత వ్యవసాయంపై రైతులను ప్రోత్సహించడం కోసం గత 12వ తేదీన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఎంఓయూ చేసుకోవడం జరిగింది. రైతులను రసాయన ఎరువుల రహిత వ్యవసాయం దిశగా ప్రోత్సహించి వారు పండించిన శనగలు, బెల్లము, బియ్యము కొనుగోలుకు టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఆ రైతులకి గిట్టుబాటు ధర కూడా చెల్లించడానికి నిర్ణయం చేయడం జరిగింది. టీటీడీ ఆలయాల్లో వినియోగించిన పుష్పాలతో తయారు చేసిన పరిమళ భరితమైన అగరుబత్తులను గత ఏడాది సెప్టెంబర్లో తిరుమలలోని పలు ప్రాంతాల భక్తులకు విక్రయానికి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. బెంగళూరుకు చెందిన దర్శన్ ఇంటర్నేషనల్ సంస్థ 7 కొండలకి సూచికగా అభయహస్త, తందనాన, దివ్యపాద, ఆకృష్టి, సృష్టి, తుష్టి, దృష్టి అని 7 బ్రాండ్లతో అగరబత్తీలను తయారు చేసి అందిస్తుంది. అగరబత్తీల కొనుగోలుకు భక్తుల నుండి విశేష స్పందన లభిస్తుండటంతో ఉత్పత్తి రెట్టింపు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. కోయంబత్తూరుకు చెందిన ఆశీర్వాద్ ఆయుర్వేద ఫార్మసీ సహకారంతో గృహావసరాలకు ఉపయోగించేందుకు పంచగవ్య ఉత్పత్తులైన సోపు, షాంపూ, దూప్ స్టిక్స్, ఫ్లోర్ క్లీనర్ లాంటి 15 రకాల ఉత్పత్తులను నమామి గోవింద బ్రాండ్ పేరుతో రేపటి నుండి అంటే 27వ తేదీ జనవరి 27వ తేదీ నుండి భక్తులకు అందుబాటులోనికి తీసుకొస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. అలాగే టీటీడీ ఆయుర్వేద ఫార్మసీని బలోపేతం చేసి మరిన్ని ఉత్పత్తులు తయారు చేసేందుకు మరొక 100 రకాల ఉత్పత్తులకి ఆయుష్ మంత్రిత్వ శాఖ నుంచి లైసెన్స్ తీసుకునే ఏర్పాటు చేస్తున్నాము. ఇప్పటికే దాదాపుగా 85 ఉత్పత్తులకి లైసెన్సులు అందాయి. ఇందులో భాగంగా ఫార్మసీ ఆధునీకరణ పనులు త్వరగా పూర్తి చేసి అవసరమైన కొత్త యంత్రాలను సమీకరించుకొని ఈ ఉత్పత్తులు తయారు చేసే కార్యక్రమాన్ని కూడా త్వరలోనే మొదలుపెట్టడం జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు చిన్నపిల్లలకు పుట్టుకతో వచ్చే గుండె సంబంధిత సమస్యలను శస్త్రచికిత్సల ద్వారా సరిచేసేందుకు 2021 అంటే గత సంవత్సరం 11 అక్టోబర్ శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయాన్ని ప్రారంభించాం. పేద కుటుంబాల వారికి ఈ ఆసుపత్రి ఎంతో ఆసరగా నిలుస్తుందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఇప్పటి వరకు 70 శస్త్రచికిత్సలు జరిగాయి. వీటిలో 50% పైగా ఓపెన్ హార్ట్ సర్జరీలు కాగా మిగతావి క్యాత్ ల్యాబ్ ద్వారా చేయడం జరిగింది. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి స్థల సేకరణ పూర్తయింది. దానికి కావాల్సిన డిపిఆర్ డిజైన్స్ కూడా ఫైనలైజ్ చేయడం జరిగింది. త్వరలోనే ఈ కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టబోతున్నాం. మహిళల ప్రసూతి కాన్పు సమయంలో జరిగిన ప్రమాదాల వల్ల ఏర్పడిన సెరిబ్రల్ పాల్సీతో బాధపడే చిన్నపిల్లలకు బర్డ్ ఆసుపత్రిలో తగిన వైద్యము, శిక్షణ అందించి వారిని పూర్తిస్థాయి వికాసవంతులుగా మార్చేందుకు చర్యలు చేపడుతున్నాం. కొన్ని వేల సంవత్సరాల క్రితమే మహర్షులు, ఋషులు, పెద్దలు ఎంతో విజ్ఞానాన్ని, శాస్త్ర సాంకేతిక అంశాలని నిక్షిప్తపరిచిన రాతప్రతులను, మ్యాన్స్క్రిప్ట్స్ ఇంగ్లీష్లో చెప్పాలంటే, భవిష్యత్ తరాలకు అందించడానికి టీటీడీ నిర్ణయించింది. టీటీడీతో పాటు తిరుపతిలోని యూనివర్సిటీల్లో గ్రంథాలయంలో ఉన్న రాతప్రతులను డిజిటైజ్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ బృందావనం వద్ద ఆరాధన కేంద్రం ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాం. వెంగమాంబ గారు రచించిన ద్విపద భాగవతాన్ని భక్తులకు అందుబాటులోకి తెస్తాం. వారి జయంతి వర్ధంతి కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నాం. గత ఏడాది 17వ తేదీలో భారీ వర్షాలకు కారణంగా భారీ కొండ చర్యలు విరేపడి తిరుమల 2వ ఘాట్ తీవ్రంగా దెబ్బతింది. సుమారుగా 1.5 కోట్ల వ్యయంతో యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు పూర్తి చేసి వైకుంఠ ఏకాదశి నాటికి భక్తులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.
అదే విధంగా శ్రీవారు మెట్టు మార్గంలో సుమారుగా 3,60,00,000 రూపాయలతో నాటక మార్గం పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. వరదలు కొండ చెరువులు విరిగిపడడం లాంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు వెంటనే స్పందించి భారీ నష్టం జరగకుండా తగిన చర్యలు చేపట్టేందుకు వీలుగా విపత్తుల నిర్వహణ కరదీపిక మాన్యువల్ను రూపొందిస్తున్నాం. ఇందుకోసం కంట్రోల్ రూమ్లు ప్రారంభించి ముందస్తు హెచ్చరికలు చేసే యంత్రాంగాన్ని కూడా సిద్ధం చేస్తున్నాం. మరి ముఖ్యంగా తిరుమలలో కొండ చెరువులు విరిగిపడడం లాంటి ప్రమాదాలని మరి ముందుగానే పసిగట్టి వాటి రాకుండా నివారించడానికి ఒక ప్రత్యేకమైన ఏర్పాటు చేసేదానికి నిర్ణయం చేయడం జరిగింది. దీనికి మాతా అమృత యూనివర్సిటీ ఐఐటి ఢిల్లీలోని సాంకేతిక నిపుణులతో ఒక నివేదికను తీసుకొని దానికి సంబంధంగా ఈ అర్లీ వార్నింగ్ సిస్టాన్ని కూడా ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. జిఎంఆర్ మరియు శ్రీ సిటీ ఫినిక్స్ ఫౌండేషన్ ఇతర దాతల సహకారంతో తిరుమలలో ఉద్యానవనాలను అభివృద్ధి చేసి అన్ని కూడలను సుందరంగా తీర్చిదిద్దడానికి కార్యక్రమాలు మొదలుపెట్టాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి రోజు అవసరమయ్యే పుష్పాలను తిరుమలలోనే పండించుకునేలా ఏర్పాటు చేశాం. ఇందుకోసం శ్రీ సిటీ సంస్థ వారు 7 ఎకరాల్లో పుష్ప తోటలను అభివృద్ధి చేసి స్వామివారికి పుష్ప కైంకర్యం సమర్పిస్తుంది. పురాణాల్లో పేర్కొన్న విధంగా శ్రీవారి పుష్ప కైంకర్యానికి వినియోగించే మొక్కలతో తిరుమల శిలాతోరణం ద్వారా 10 ఎకరాల్లో శ్రీ వెంకటేశ్వర ప్రవిత్య ఉద్యానం, గోగర్భం డ్యాం వద్ద 25 ఎకరాల్లో వెంకటేశ్వర శ్రీగంధపు ప్రవిత్య ఉద్యానం వనాన్ని ఏర్పాటు చేశాం. రెండు ప్రాంతాల్లో కలిపి సుమారుగా 35 ఎకరాల్లో 16,000 మొక్కలు పెంచడం జరుగుతుంది. తిరుమల శేషాచల అడవుల్లో వృక్ష సంపదను జీవ వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు శేషాచలం అటవీ ప్రాంతాల్లో సుమారుగా 600 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న 40 రకాల అకేషియా తుమ్మ చెట్లు తొలగించి భూసారాన్ని పెంచే ఏర్పాటు జరుగుతున్నాయి. ఈ చెట్ల స్థానంలో సాంప్రదాయ మొక్కలను పెంచేదానికి మరి ఒక ప్రాజెక్ట్ని చేపట్టడం జరిగింది. టీటీడీలోని వివిధ ఆలయాల్లో ఉపయోగించిన పూలతో స్వామివారి అమ్మవార్ల ఫోటోలు, క్యాలెండర్లు, కీ చైన్లు, పేపర్ వెయిట్లు తదితరులు తయారు చేయడానికి డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంతో గత సంవత్సరం సెప్టెంబర్న MOU కుదుర్చుకోవడం జరిగింది. స్వామివారి ఫోటోలతో పాటు కీ చైన్లు, పేపర్ వెయిట్లు, ర్యాకీలు, క్యాలెండర్లు, డ్రై ఫ్లవర్ మాలలు తదితర ఉత్పత్తులను రేపటి నుంచి భక్తులకు విక్రయం కోసం అందుబాటులోకి ఉంచబోతున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. తిరుమలలో పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించాం. భక్తుల విషయాన్ని గుర్తించి ప్లాస్టిక్ వాటర్ బాటిల్ తీసుకురావద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. భక్తుల అవసరాల కోసం అన్ని కాటేజీలో జలప్రసాదం, తాగునీరు, జగ్గులు, గ్లాసులు ఏర్పాటు చేయడం జరిగింది. తిరుమలలోని అన్ని దుకాణాలు, హోటళ్లు కూడా ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాటిని అమలు చేయవలసిందిగా, పాటించవలసిందిగా అన్ని దుకాణాల, హోటళ్ల యాజమాన్యాన్ని కోరడం జరుగుతుంది. తిరుమలలో డీజిల్, పెట్రోల్ వాహనాల స్థానంలో విద్యుత్ వాహనాలను ప్రవేశపెట్టేందుకు నిర్ణయించాం. తొలి దశలో ప్రయోగాత్మకంగా 25 విద్యుత్ కార్లని ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎనర్జీ ఎఫిషియన్ సర్వీసెస్ లిమిటెడ్ EESL ద్వారా మనము అద్దె పద్ధతిన తీసుకోవడం జరిగింది. అదే రకంగా APSRTC ద్వారా సుమారుగా 50 ఎలక్ట్రికల్ బస్సులను మరి తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళే ప్రయాణికుల సౌకర్యార్థం కూడా 50 ఎలక్ట్రికల్ బస్సెస్ని ఈ నెల ఆగస్టు నుంచి మరి ప్రవేశపెట్టడం జరుగుతుంది. పరిపాలన భవనానికి ఆధ్యాత్మిక శోభ కల్పించేందుకు ఏర్పాటు చేస్తున్నాం. భవన బాహ్య పరిసరాలను టెంపుల్ ఆర్కిటెక్చర్ తరహాలో తీర్చిదిద్దేందుకు కార్యాలయాలు చక్కటిని అనుభూతి ఇచ్చేలా ఉద్యోగులకి వర్క్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ధర్మ ప్రచారంలో భాగంగా అష్టాదశ పురాణాలను తెలుగులోకి అనువదించి భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టాం. ఇప్పటి వరకు కూర్మ, విష్ణు, బ్రహ్మ, మత్స్య, అగ్ని, ఉత్తర హరివంశం అగ్ని పురాణాలు, ఉత్తర హరివంశం ముద్రణ పూర్తయింది. మిగిలిన పురాణాల అనువాదాలు పండ్లు ప్రముఖ పండితుల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఉన్నతమైన బోధనా ప్రమాణాలు, నిర్వహణ, పరిసరాల శుభ్రత, పర్యావరణ పరిరక్షణ సంబంధించి అంశాలకు సంబంధించి టీటీడీ ఆధ్వర్యంలోని 3 డిగ్రీ కళాశాలలు, 9 పాఠశాలకు ISO సంస్థ
ప్రతినిధుల సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. సంక్షేమ చర్యలో భాగంగా ఉద్యోగులకి RFID రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ సాంకేతికతో కూడిన స్మార్ట్ కార్డులతో పాటు ఫ్యామిలీ కార్డును అందించడం జరిగింది. ఈ పరిజ్ఞానం ద్వారా ఉద్యోగుల సమగ్ర సమాచారాన్ని స్మార్ట్ కార్డులో పొందుపరచడం జరిగింది. పెన్షన్లు, ఫ్యామిలీ పెన్షన్లు కూడా స్మార్ట్ కార్డుని అందించడం జరిగింది. మరణించిన 119 మంది ఉద్యోగుల కుటుంబ సభ్యులకు 90 రోజుల వ్యవధిలో కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగాలు ఇచ్చేదానికి ఏర్పాటు చేశాం. కొంతకాలంగా పెండింగ్ ఉన్న ఈ కంపాషనేట్ అపాయింట్మెంట్ని కూడా గత సంవత్సరంలో పూర్తి చేయడం జరిగింది. టీటీడీ ఉద్యోగులకి నగదురహిత వైద్య సేవలు, చికిత్సలు అందించడానికి ప్రత్యేక నిధి ఏర్పాటుకు నిర్ణయించడం జరిగింది. ఇందుకు సంబంధించి పలు ఇన్సూరెన్స్ సంస్థలు ఆసుపత్రులతో రేపు ఒప్పందం చేసుకోబోతున్నాం. 1వ తేదీ నుంచి టీటీడీ ఉద్యోగులకి నగదు రహిత వైద్య సేవలు అందుబాటులోకి వస్తున్నాయని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. టీటీడీలో ఉన్న వివిధ సొసైటీలు, ఏజెన్సీలు కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్న సుమారుగా 7260 మందికి ఉద్యోగ భద్రతను కల్పించడం కోసం ధర్మకర్తల మండలి నిర్ణయం మేరకు శ్రీ లక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. దశల వారుగా పైన పనిచేస్తున్న సంస్థల్లో పనిచేస్తున్న వారందరినీ కూడా కార్పొరేషన్లో పరిధిలోకి తీసుకొచ్చే ప్రక్రియ జరుగుతుంది. కోవిడ్ వైరస్ను నశింపజేయాలని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తూ ఆయా మాసాల్లో టీటీడీ నిర్వహించిన అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేసింది. లక్షలాది మంది భక్తులు వీక్షించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. తిరుమలలోని శ్రీ మాన్ పెద్దజయం గారి సమక్షంలో వారి మఠంలోనూ ధనుర్మాసం 30 రోజులు కూడా ఆండాల్ తిరుప్పావై పాశురాలను గానం చేస్తూ SVBC ప్రత్యక్ష ప్రసారం ద్వారా కోట్లాది మంది భక్తులకు ఈ పాశురాలను పలికించి తెలుగులో వాటిని తాత్పర్యాన్ని ప్రపంచం నలుమూలలో ప్రసరింపజేశాం. అదేవిధంగా దేశవ్యాప్తంగా 208 కేంద్రాల్లో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో పండితులతో తిరుప్పావై ప్రవచనాలు వినిపించాం. డిసెంబర్లో గీతా జయంతిని పురస్కరించుకొని పాఠశాల విద్యార్థులకు, యువతకు భగవద్గీత కంఠస్థ పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశాం. అన్నమయ్య సంకీర్తనలకు భక్తిభావాన్ని జనబాహుళ్యంలో విస్తృత ప్రచారం కల్పించాలని సత్సంకల్పంతో అదివో అల్లదివో పేరుతో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అన్నమయ్య పాటల పోటీలు నిర్వహిస్తుంది. ఇందుకు సంబంధించిన 2 విడతల్లో కళాకారుల ఎంపిక కార్యక్రమం పూర్తయింది. మొత్తం 26 ఎపిసోడ్లతో ఈ కార్యక్రమం ఉంటుంది. ప్రపంచ మానవాళికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల నాదనీరాజనం వేదికపై నిర్వహిస్తున్న పారాయణ కార్యక్రమాలకు భక్తుల నుండి ప్రశంసలు అందుతున్నాయి. హైందవ సాంప్రదాయాల పట్ల, సనాతన ధర్మం పట్ల యువతలో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఆయా మాసాలకు సంబంధించి విశేష కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా SVBC ద్వారా ప్రచారం చేస్తాం. గత ఏడాది అక్టోబర్లో మీకు అందరికీ తెలుసు, బ్రహ్మోత్సవాల సందర్భంగా SVBC ప్రస్తుతం ఉన్న తెలుగు, తమిళ ఛానల్స్తో పాటు కన్నడ, హిందీ ఛానల్స్ కూడా ప్రారంభించుకోవడం జరిగింది. ఇప్పుడు 4 భాషల్లో SVBC కార్యక్రమాలు దాదాపు యావత్ భారతదేశం కూడా వీక్షిస్తుందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం చట్టసభ ద్వారా శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తిరుపతిని టీటీడీలోకి విలీనం చేసింది. తద్వారా రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించడానికి చర్యలు తిరుమల తిరుపతి దేవస్థానం వారు తీసుకుంటున్నారు. కోవిడ్ పూర్తిగా తగ్గిపోయాక ప్రజలందరి భాగస్వామ్యంతో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించే ఆలోచన చేస్తున్నాం. కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వరుడు యావత్ ప్రపంచానికి ఆరోగ్యము, శాంతి, సౌభాగ్యాలు ప్రసాదించాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, ఓం నమో వెంకటేశ. ధన్యవాదాలు సార్. శ్రీమాన్ రిపబ్లిక్ డే పరేడ్ సమాప్తవా, నిష్క్రమణ కర్ణకే ఆజ్ఞా ప్రదాన కరే. మన కార్యనిర్వహణాధికారి గారు ఉద్యోగస్తులను ఉద్దేశించి
అపూర్వమైనటువంటి సందేశాన్ని అందించారు. मेरे साथ भारत माता की तीन बार जय बोलेंगे. भारत माता की, भारत माता की, भारत माता की. रेड बगाल चस्त, रेड निकतलाइन छल, रेड निष्क्रमण करने के दही नवर बाये मुड़, रेड दही नवर बाये से रेड छल. అద్భుతమైనటువంటి క్రవాతు ప్రదర్శన 73వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జరుపుకున్నాము. క్రవాతు ప్రదర్శనను నిర్వహించినటువంటి పరేడ్ కమాండర్ గారు శ్రీ బి విశ్వనాథ్ గారు మరియు కంటింజెంట్ల అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. తర్వాత వెనువెంటనే సాంస్కృతిక కార్యక్రమాలు రెండింటిని నిర్వహించుకుంటున్నాము. తిరుమల తిరుపతి దేవస్థానం మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థినులచే నేటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడుతూ ఉన్నాయి. రెండు కార్యక్రమాలు ఇందులో భాగం పంచుకుంటూ ఉన్నాయి. సాంస్కృతిక కార్యక్రమాల తరువాత ఉద్యోగస్తులకు ప్రశంసా పత్రాలు అందజేయబడతాయి. మొదటి కార్యక్రమం సమర భారత అనే పాటకు నృత్యాన్ని అందిస్తున్నటువంటి చిన్నారులు చిరంజీవి మేఘన, అనూష, యశ్వంత, పద్మ, పూజ మరియు ఖ్యాతి. ఈ పాటకు శిక్షణ అందించినటువంటి ఆచార్యులు డ్యాన్స్ మాస్టర్ శ్రీ సి హరినాథ్ గారు, లెక్చరర్ ఇన్ భరతనాట్యం ఎస్వి మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కళాశాల. I mean,
अनंत पराक्रम अगणित लीला अपरिमितानंद घन बोध जाना अंत पराक्रम अगणित लीला अपरिमितानंद घन बोध जाना शमित रिपोदंभ शुभ गुणशीला शांत सत्याग्रह विलसित शाला शमित रिपोदंभ शुभ गुणशीला शांत सत्याग्रह विलसित शाला समरस भावन भारत साम्राज्य सज्जन मानस सुकृत सल्लाप सुखतम करणे संस्तुत रूपा सज्जन मानस सुकृत सल्लाप सुखतम करणे संस्तुत रूपा दुर्जन दुर्मति दोष दुराप दुरित निवारण प्रतापा दुर्जन दुर्मति दोष दुरापा दुरित निवारण दिव्य प्रतापा समरस भावन भारत साम्राज्य शश्वदखिल सौभाग्य वितरण शमदम करुणा शांत विवरण शश्वदखिल सौभाग्य वितरण शमदम करुणा शांत विवरण विश्वकृतानंद गीता भरण कृतानंद गीता भरण विदित जयानघ वागर शरण समरस भावन भारत साम्राज्य स्वीकृत तनय समरस भारत भारत साम्राज्य अंटू जय हे अंदिंचినటువంటి మ్యూజిక్ కళాశాల విద్యార్థినులకు ధన్యవాదాలు తర్వాతి కార్యక్రమము తిల్లాన చిరంజీవి మేఘన మరియు పూజ तीरना
तो तथे तो तन धीरना
अद्भुतम प्रदर्शन अच्छी तिलाना नृत्या नृत्यम चेसिनटुवंटि चिरंजीवी मेघना पूजालकु धन्यवाद। कार्यक्रम की गुरुवु श्री हरिनाथ गारु लेक्चरर इन भरतनाट्यम वीरिकि धन्यवाद। तर्वाती कार्यक्रममु प्रशंसा पत्राल अंदजेत तिरुमल तिरुपति देवस्थानंलो पनिचेस्तुन्नटुवंटि उद्योगस्थुलु तम సేవలకు గుర్తింపుగా మన మేనేజ్మెంట్ వారు ప్రతి స్వాతంత్ర గణతంత్ర దినోత్సవం వేడుక నాడు ప్రశంసా పత్రాలను అందిస్తూ ఉన్నారు. ఈ రోజు కార్యక్రమంలో మొదట ఆఫీసర్స్ లిస్ట్ వీరికి ప్రశంసా పత్రాలను అందించవలసిందిగా ఈఓ గారికి విజ్ఞప్తి. టిఎస్ సత్యనారాయణ గారు SE3 తిరుపతి. టి రవి గారు కుమార్ గారు అసిస్టెంట్.